ఎక్స్ట్రాడినరీ బ్యూటీ. నీ వైఫ్ నిజంగానే ఇంట్రెస్ట్ పే చేస్తే ఇండియాలోనే నంబర్ వన్ మోడల్ అవుతుంది. చూడండి భానుప్రసాద్ గారు, నాకు ఈ నంబర్ వన్ టూల్ మీద నమ్మకం లేదండి. ఐ వాంట్ ఎ వీసా టు గో టు అమెరికా, ఫర్ దట్ ఐ వాంట్ 5 లక్షలు అండి. స్ట్రైట్గా అడుగుతున్నాను, మా ఆవిడ మోడలింగ్ చేస్తే ఎంత ఇస్తారు? చూడు మిస్టర్ శంకర్, ఇక్కడ ఒక్కొక్కదానికి ఒక రేట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 25% ఎక్స్పోజింగ్ 25,000 పర్ డే, 50% ఎక్స్పోజింగ్ 50,000 రూపీస్ పర్ డే, 75% ఎక్స్పోజింగ్ 75,000 రూపీస్ పర్ డే. వితౌట్ సారీ అయితే సారీ ఆ అవకాశం లేదు. నాకు ఎంకరేజ్మెంట్ చాలండి. 10 డేస్ 5 లక్షలు. ఓకే అండి. ఓకే బాను గారు, ఓకే గుడ్ లక్. వస్తానండి. రంటా. ఒరే నువ్వు బదరా, మేము వస్తాం, నువ్వు వెళ్ళు. సరే బాసు, మేమే కావాలని తీసుకొచ్చాం, నువ్వు ఎలాగైనా హెల్ప్ చేయాలి బాసు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. షూర్. శాంతి, 10 డేస్ 5 లక్షలు బంగారం. 10 డేస్ 5 లక్షలు. ఓ హాయ్ లూసీ. హే శంకర్. హే, ఇండియాలోకి ఎప్పుడు లాండ్ అయ్యాను. బై ది వే, వాషింగ్టన్ లైఫ్ ఎలా ఉంది? సింప్లీ సూపర్బ్. హావ్ ఎ లాంగ్ డే. అందుకే నేను వచ్చేద్దాం అనుకుంటా. రియల్లీ వెల్కమ్. నీకు పెళ్ళి అయినట్టుగా? హౌ ఇస్ యువర్ మ్యారీడ్ లైఫ్? ఇప్పుడు ఇప్పుడే వర్కౌట్ అవుతుంది. ఐ సీ, దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్, మీట్ మీ ఎనీ టైం. నైస్. ఓకే బాయ్. అది వర్కౌట్ అవ్వకపోతే దీని లైన్ లో పెడితే సరి, గ్రీన్ కార్డ్ ఓసీలో కొట్టేసి. క్రాంతి, ఎన్నారో చెప్పుకో. వీరప్పన్ చిల్లిపి కనిపెట్టేశావు. ఏంటి సార్, చాలా హుషారుగా ఉన్నారు. ఏం లేదు క్రాంతి, ఇంకా వీసా కోసం నువ్వు మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఏ, మా నాన్న దగ్గరికి డబ్బు కోసం వెళ్తే చాలా? అదే మరి చెప్పేది అనొచ్చు కదా. ఏం లేదురా క్రాంతి, నువ్వు నాకు ఒక 10 రోజులు కోఆపరేట్ చేసావు అనుకో, మనకు 5 లక్షలు వస్తేరా? చెప్తా ఉండు. ఇలా చేస్తే చాలరా ప్లీజ్, ఒక్కసారి చేస్తే. క్రాంతి ని మగని చెప్తా, చేయి. చేస్తే నువ్వు చేస్తున్నావు, నీ దండం పెడతాను, కాలు పట్టుకుంటాను. ప్లీజ్ క్రాంతి, చెయ్యి ప్లీజ్. ప్లీజ్ క్రాంతి, ప్లీజ్ నా మాట విని చెయ్యి క్రాంతి. ప్లీజ్ క్రాంతి, ఇవి ఒక్కసారి వినవే. నీ భర్త నాకే నచ్చలే, ఇలా మాట్లాడతాను నాకు చెక్కలేస్తుంది. అసలు నన్ను మొగలా గౌరవిస్తున్నావు నువ్వు? నాకు పెళ్ళడానికి చెవిలు ఇస్తున్నావు నువ్వు? ఇస్తా. నువ్వు వీసా కోసం మనీ తెస్తే ఎక్కడి నుంచి తేవాలి? నీ బాబు దగ్గర నుంచి. నిన్ను చేసుకున్నాగా? నేను నువ్వు చేసుకున్నాడుగా, నాకు ఇస్తాం. చెప్పు, నా అవసరం నీకు, నీ అవసరం నాకు, మరి నేను మాత్రం ఎందుకు లక్ష ఇవ్వాలి? దానికి దీనికి తీరి వేరు. నేను మగ, నువ్వు ఆడ, ఏంటి తేడా? నీకు జీవితాంతం తిండి పెట్టేది నేను, నీకు వండి పెట్టేది నేను, నిన్ను తల్లిని చేసేది నేనే, నీకు తండ్రి హోదాని ఇచ్చేది నేను. ఆ పుట్టే పిల్లలు పెట్టుబడి నాదని తెలుసుకో. ఆఫ్ కోర్స్, పెంపకం నాది, మర్చిపోకు. భర్త జీవితంలో సగభాగం భార్య ఇస్తాడు తెలుసా? భార్య తన జీవితాన్ని భర్త కల్పిస్తుంది అది తెలుసా? ఆడదాని బతుకు ఆధారం మగాడేనే. అసలు మగాడికి జన్మనిచ్చేది ఆడది. అసలు మగాడంటే, అసలు మగాడంటే, అసలు మగాడంటే ఆగిపోయావే. అవునులే, ఈ డిస్కషన్ లో నువ్వో నేను ఎక్కడో ఒక చోట ఆగిపోవాల్సిందే. ఎందుకంటే ఆడది లేదే మగాడు లేడు, మగాడు లేదే ఆడది లేదు, ఇద్దరు లేదే సృష్టి లేదు. ఆడదాన్ని గౌరవించడం నేర్చుకో. ఇంతకీ ఏమంటావు నువ్వు, మోడలింగ్ చేయవా? ఇంత చెప్పినా నీకు సిగ్గు కాలేదు? అంత వెనకబడిపోతే బొచ్చడే పాఠాలు ఉన్నాయి, సిలబస్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయి? గురుగారు, మా కాలనీ
అలా ఇచ్చిందేంటి రుజువైందా మన మేకప్ టాలెంట్ మా ఆవిడ గుర్తు పట్ల